ఇండియా మన బాలనగర్ బాలుగాడు లేడు, ఆడు పడ్డాడంట. ఎవడాడు, ఎక్కడ పడ్డాడు? దేనే మన ఫనిగాడు పాపం పడ్డాడంట లవ్ లో. లవ్ లో పడ్డాడా అయ్యా? అమ్మాయితోనా అబ్బాయితోనా? ఈ డౌట్ నీకు వచ్చింది. ఒక యాంకర్ అంట. ఎవరు యాంకర్? ఏం జరుగుతుంది చెప్తానే. అసలు ఆ యాంకర్ ఎవరు? బాలనగర్ బాలుగాడికి యాంకర్ మధ్య ఏం జరిగిందో మనం చూసేద్దాం. అన్నా ఆయా సమస్య నానే. లేదురా బిర్యానీ వస్తుంది తింటూ. అబ్బాయి నీ అబ్బా అన్నా మజా చేస్తున్నావు కదా. లేదురా మజా చేస్తున్నా. షుగర్ విత్ షుగర్ వద్దులే, నా దగ్గర బోల్డ్ షుగర్ ఉంది. బాలగారు బాల అంటే వీళ్ళందరికి చిచ్చు. బాలగారు బాల అంటే తోపు. బాలగారు బాల అంటే పెద్ద అది పెద్ద ఇది. కానీ ఏమన్నా చదువుకోవచ్చు కదా అన్న. చదివినారా భాయ్? మేము కూడా చదివినాం. అన్ని గడ్డనక డడ్డనక డడ్డనక అంటుంది బే. అది కాదన్నా. ఏం చదివినావన్నా నువ్వు? నేను చదువు చదువు టెన్త్ క్లాస్. అన్నిటికి డడ్డనక 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 అన్నా. టెన్త్ పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నా? టెన్త్ టెన్త్ ఫెయిల్. ఇంతకు ఎందుకు ఫెయిల్ అయినావా? అరే అన్ని క్వశ్చన్లు రాసిన ఆయన ఫెయిల్ చేసిన. అన్ని క్వశ్చన్లు రాసడానికి ఎట్లా ఫెయిల్ అవుతామన్నా నువ్వు? అన్ని క్వశ్చన్లు రాసిన ఆన్సర్లు కూడా రాయాలంటారా భాయ్? అరే నువ్వేం ఫిగర్ కాకనా, జరి చాయ్ తాగి చెప్తాను. అగో ఈ ఉద్యోగం గట్రా అయినా చేయొచ్చు కదన్నా. అరే గది ఇంటర్వ్యూ కదా ఇది అంటారా ఇంద్రా? అన్నా ఇంటర్వ్యూ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చినది. నాన్న కూడా ఒకప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళానన్నా. అప్పుడు ఆ సార్ ఏం చెప్పిండు తెలుసా? టేక్ యువర్ సీట్ అన్నాడు. గంతే నాకు ఆ సీట్ తీసుకున్న ఇంటికి పోయినా. నా తమ్ముడు ఏమనుకుంటురా? థాంక్స్. అరే గాదేంద్ర ఇంటర్వ్యూ? అవునా. ఇంటర్వ్యూ నేను కూడా పోయినరా. జరంతా లేట్ అయింది, ఇక నడు అన్నారా? ఇదేందన్నా? అరే శుభ్రంగా జీపులోనో బండిలోనో పోవచ్చు కదా, లేట్ ఎందుకు అయింది? అబ్బా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాం కదా భాయ్. ఈ అమ్మవాడు ఏమన్నాడు తెలుసా? వాక్ ఇన్ ఇంటర్వ్యూ అన్నాడు. వాక్ చేసుకుంటా పోయినా, వాక్ చేసుకుంటా పోయినా అన్నా. గడు పోరి వస్తుంది. అరే పోరి. ఏ పోరి బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప ఏంటి ఏం మంచుకున్నా అంటున్నా? చెప్పు తీయమంటావా? అరే గుళ్ళు గొప్ప, ఇక్కడ ఏం లేవు, చెప్పులను చూసిన ఎందుకే? వాళ్ళ గురించి పక్కన పెట్టు గాని పొద్దున ఏం చెప్పినావు? యాద మర్చిన టిఫిన్ చేయాలని చెప్పిన. ఏ అది కాదు, సెట్లకు రాగానే వదినమ్మకు లీవ్ లెటర్ ఇస్తాను. లీవ్ లెటర్ కాదు బే, లవ్ లెటర్. లవ్ లెటర్ ఇగో ఇగో లవ్ లెటర్. ఇస్త్రీ చేయొచ్చు కదరా భాయ్? అదేనా క్లాత్ అనుకున్నావు? ఏంది అన్నా వదిన నిన్ను చూసి చిక్కుమంటుంది. ఆ లవ్ లెటర్ మర్చి పెట్టు. మర్చి మా ఆవిడ పెట్టుకున్నాడు. అది కాదనా, వదిన ఎవ్వరికి తెలవకుండా పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం మెసేజ్ పెడుతుందట కదా. ఏం మెసేజ్ పెట్టినా నీకు? చెప్తారు, అందరు చెప్పాలా? చెప్పన్నా చెప్పన్నా. ఇదిగో పొద్దున లేస్తానా? లేచు లేచు ఆలస్యం. చెప్పన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. రాత్రి ఏం పెట్టిందన్నా? రాత్రి అమ్మ నా సిగ్గైతుందరా చెప్పన్న. నైట్ నైట్ గుడ్ నైట్ అని పెడతాను. అరే నింజ మొత్తం పరిశాన్ చేస్తాను రా. ఏ పరిశాన్ చేస్తుందన్నా? నైట్ వింజ నైట్ 11:30 మా ఇంటికి వచ్చింది. 11:30 వచ్చిందంటే ఏమేమైందో.
మనకి నా బెడ్రూమ్ కు వచ్చింది. నా బెడ్రూమ్ కు వచ్చి ఏమడిగింది తెలుసా? ఏంది ఎప్పుడు లవ్ ఏనా ఏమైనా ఉన్నదా అన్నది. నేనేమన్నా తెలుసా? ఇంకేం కావాలన్నా పెళ్లి లేదా అన్నది. ఇక తర్వాత ఏమన్నా ఏం కావాలి నీకు అన్ని ఒక్కటి కాన్ బయట ఇచ్చిన తర్వాత అది కూడా ఏమైంది కళ్ళు తెరిచిన కళ. అరే పోరి కత్తర్రా కుందరాయ్, యాక్చువల్ గా ఏమనుకున్నా తెలుసా రావయ్, పోరికి లైటింగ్ కొడుతు అనుకున్నా. పోరి దగ్గర హైట్ వెయిట్ గ్లామర్ మొత్తం కానీ చిటికెట్ కండలేదు రావయ్. కానీ ఇక్కడ చూడు కండ అంటే గిట్లుండాలే. గ్లామర్ ఏంది, ఆ కథ ఏంది అవ్వా? ఇంత మంచిగా చెప్పావు కదా, మరి నేను కూడా నీకు ఏదైనా ఇవ్వాలి కదా. అవునా? నేను కళ్ళు మూసుకోండి ఇస్తావా? అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇచ్చే 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 ఇచ్చే. ఇప్పుడు కళ్ళు తెరు ఇక్కడ. ఇందాక ఏమన్నావురా? అంటే చిటికెడ కండ లేదు దాని దగ్గర. నీ దగ్గర ఇంత కండలు ఉన్నాయి అక్క. ఏం చేయాలి అక్క? అక్క అక్కడ షీ టీమ్ రా, 24 అవర్స్ అవైలబుల్ అక్క. అడవుల గురించి ఏమో ఇంత పొట్టిదానికి ఎవరు ఇచ్చిన కానిస్టేబుల్. ఈ స్కిట్ మొత్తంలో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ అంటే మా విందే. నా పర్ఫార్మెన్స్ ఏందో గానీ షాకులు ట్విస్టులు ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. పువ్వు తీసుకుందే కిట్ ఎలా ఉంది?